చేస్తే మీ గాజు ఒక దాకా వినబడుతుంది. నేనేం లేదు ఇక్కడ, ఏం లేదు. ఏ నైట్ కానీ ఒకటి మాత్రం నిజండి, మీ ఊరు వాళ్ళు ఆ ప్రేమ అభిమానం ఇలాంటివి దక్కించుకోవాలన్నా సరే చాలా అదృష్టం ఉండాలి. నేను ఇప్పటికీ 5 పాటలు అయ్యాక వచ్చానంటే మీ వాళ్ళ ప్రేమ అభిమానం నాకు నిజం వాళ్ళు కదలనివ్వట్లేదు. ఓడి అమ్మ మొత్తం ఫోన్లని మా అమ్మ కూడా నోటేస్తాను. థ్యాంక్ యూ మీ ప్రేమ అభిమానానికి మా అందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్. దయచేసి అలాగా నిద్ర మొక్కలు వేసుకుని ఉండద్దు, నాకు నిద్ర వచ్చేది లేకపోతే. అది ఊర్లో అసలు కుర్రాళ్ళు ఉన్నారా అది తాత ఇలా ఏంటండి జనాలు అంత దూరంగా ఉన్నారు. చాలా మంది భారీగా ఎట్లా సరే మన దగ్గరకు వచ్చి స్టేజ్ ఊపు ఊపు అనే ఎంకరేజ్ చేస్తేనే మాలో ఊపు వస్తుంది కదా మాస్టర్. సారీ అండి, వాళ్ళు అక్కడ కర్ర దగ్గర ఉంది కదా అక్కడ పెట్టుకుని ఊపు ఊపు అంటున్నారు. ఏదైనా దెబ్బలు తగ్గుతాయి జాగ్రత్త, మీకు ఏమైనా అయితే తట్టుకోలేను జాగ్రత్తగా ఉండాను. ఒకసారి ఇక్కడ ప్రెస్ యాంకర్ కాదు ప్రెస్, మీరు దూరంగా ఉన్నా సరే మీ మనసులు మాకు దగ్గరగా ఉంటే మీరేం బెంగ పెట్టుకోవద్దు. ఇక్కడ కుర్రాళ్ళందరూ ఓడేసుకోండి, ఆడవాళ్ళు మగవాళ్ళందరూ కాసేపు సైలెంట్ గా ఉండండి, ఆడవాళ్ళందరూ ఒకసారి గట్టిగా ఓడేసుకుందామా. అరే అరుపు అంటే గట్టిగా మళ్ళీ అరండి వద్దాం అలసిపోతారు. మాస్టర్ రమేష్ మాస్టర్ జాన్సక్క మాస్టర్ ఫోన్లేండి, అలా అలగద్దు నా మీద అలుగుతారు ఏంటి మీరు. ఇప్పుడు మీరు అడిగినంత మాత్రం ఏమి ఉండదు ఇక్కడ. అక్క బాబుదేవి ఇప్పటి వరకు అన్నా ఏ అన్నా ఏ అన్నారు కదా, ఇప్పుడు వచ్చింది జాన్సీ అక్క. అక్క ఏంటి నువ్వు మాట్లాడుకుంటా నువ్వు అంటే దేవి నేను చల్లగా చాలా కొత్తగా ఉందా కొత్తగా ఉందా అక్క రా అక్క. అంటే ఇక్కడ చాలా మంది పుణ్యం చేసుకున్నారు మా చెల్లి అంకరించడం. నిజం ఫస్ట్ ఏమే అక్క నిజం చెప్పాక మనసులో ఏమనుకున్నా చెప్పే పర్వాలేదు. అమ్మా గుడ్డిదైనా నెట్టిదైనా ఎలా ఉన్నా తల్లికి పిల్లలు ఎలా ఉంటారు అందంగానే ఉంటాను. ఒకడేమో తిట్టేమో నాకేం అర్థం ఉంటుంది. నేనేమన్నా నో మోర్ డైలాగ్స్. మా చెల్లి హ్యాండిక్యాప్ అందుకే ఈరోజు అవకాశం ఇచ్చాం. అందుకు ఇచ్చారా ఎందుకు హ్యాండిక్యాప్ అనమాట. ఓకే జాన్స్ అక్క రమేష్ మాస్టర్ ఆల్వేస్ ద బెస్ట్ పే. ఈ కాంబోని టచ్ చేసే వాళ్ళు ఇప్పటికి వచ్చి ఎవరు లేరు, వచ్చినా సరే వాళ్ళ వల్ల కాదు అంటే చాలా మంది ట్రై చేశారు కానీ ఎవరి వల్ల అవ్వలేదు. మా అందరి ఫేవరెట్ పర్సన్స్ మీరిద్దరు, ఎందుకంటే ప్యూర్ ఎంటర్టైనర్స్. చాలా కష్టపడి ఈ రోజు 2 రాష్ట్రాలకే కాదు చాలా దూరం ఈవెన్ అవుట్ ఆఫ్ లో కూడా వీరికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారంటే అది వాళ్ళ టాలెంట్ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ వల్ల. ఎఫర్ట్స్ మ్యాటర్స్ ఎప్పుడైనా సరే. వీళ్ళ ఎఫర్ట్స్ వీళ్ళ కష్టాన్ని గుర్తించిన ప్రతి ఒక్కరు వీళ్ళ మీద ప్రేమ అభిమానం ఉన్న వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి దయచేసి మీరు 2 చేతులు పైకి ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడతారు కోరుకుంటాం ప్లీజ్. చేతులు ఉన్న వాళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళు ఒకసారి పైకెత్తి గట్టిగా చెప్పట్లు కొట్టినమ్మా ప్లీజ్. వాళ్ళిద్దరి కోసం ఒకసారి గట్టిగా వేస్తానమ్మా. ఏ అరుపు అంటే ఎలాగుండాలి, అరుపు అంటే ఎలాగుండాలి. నేను అరిపిస్తాను అలా అలా హలో అరుపు అంటే ఎలాగుండాలో నేను అరిపిస్తాను అలా కాదు నైట్ లైఫ్ చెప్తాను. అవదు అరుతు కానీ అది వేరే వచ్చాక. ఏ మన మగవాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు ఒకసారి ఓవనండి గట్టిగా. అది లెక్క చూసావా పొడికోండి అందరూ పొడికోండి పొడికోండి అందరూ. అవి లైట్ లేకపోతాం ఏంటండి మాట్లాడితే లైట్ ఆఫ్ అంటారు. ఎల్జీ మాది అవదు నేను చెప్తే ఆగుతా ఇక్కడ. ఓకే ఏదో ఒకసారి ఆపు. ఏది ఏది ఊపు కనపట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకసారి మగవాళ్ళందరూ నా కోసం 2 చేతులు పైకి గట్టిగా చప్పట్లు కొట్టండి. అమ్మయ్యా ఆడవాళ్ళందరూ మా జాన్సర్ కోసం గట్టిగా చప్పట్లు కొట్టండి ఆడవాళ్ళందరూ. చాలు చాలా థ్యాంక్స్ వెరీ మచ్ అందరికి థ్యాంక్స్. థ్యాంక్ యూ అంతేనా మొదలు పెట్టు. ఏంట్రా దయచేసి చేతులు ఎవరెవరికి ఉన్నాయి వాళ్ళు మాత్రం గట్టిగా చప్పట్లు కొడితే మీరు ఆపండి అన్నంత వరకు ఊపడానికి మేము రెడీ. మరి ఆ ఊపును కాసుకోవడానికి మీరు రెడీయా? అయితే మేము ఊపాలంటే ఒక్కసారి ఓ వేసుకోండి గట్టిగా. ఇప్పుడు చూసుకుందామా మీ పెద్ద మా పెద్ద ఊపు. మరి ఏం ఊపాలి ఎలా ఊపాలి తొడగొట్టావు ఊపేస్తున్నాను ఏది ఊపు. ఆ ఊపడం కాదు మాకు కావాల్సింది ఈ ఊపడం. ఏ నేను అన్నది నిజమైతే ఒకసారి ఊగానంటారు అందరం. ఎవరెవరు రమేష్ మాస్టర్ సపోర్ట్ చేస్తారా?
కాలాలకు ఉంటదమ్మా, ఉంటది ఒక్కొక్కరు చెప్తున్నా. ఆయన దగ్గర ఉంది, ఆయన దగ్గర ఉంది, ఇక్కడ ఇద్దరు దగ్గర ఉంది, సెల్ ఉంది, అలా ఉందని చెప్పక వాళ్ళు ప్రతిది రికార్డ్ చేస్తారు, మనమే సమాధానం చెప్పాలా. ఒక మాట చెప్తున్నాను, మగవాడు అనేవాళ్ళు లేకపోతే ప్రోగ్రామ్ ఎక్కడ ఉంది ఇక్కడ చెప్పండి. అసలు ఇక్కడ ఆడవాళ్ళు ఒక్క పాట చేయకపోయినా జనాలు అలా వెనక్కి వెళ్ళిపోతారు. ఆడవాళ్ళే తోపు, ఆడవాళ్ళే తురుము, ఆడవాళ్ళే కత్తి. అయితే సరే, అయితే చీడిగింజల పాట, జాన్ చెట్టు కాస్తే జాంకాయలు, పలసరబైకి పాట అన్ని నేనంతా చూసాను. అలాగే యాదవ్ గారిని నేను మాట్లాడుతాను, నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పు. చెప్పండి. అప్పుడు ఆ పాటలన్నీ మేమే వేస్తాం. అలాగే నీకు మాట, ఇప్పుడు జాన్ చెట్టుకి జాంకాయలు ఆడ చెట్టుకే కాస్తాయి, మగ చెట్టుకి కాయవు. అందుకని ఆడవాళ్ళు ఆరు పాటలు వేయాల, అప్పుడే నాకు అసలు 200 వస్తున్నాయి వెనక నుంచి. మాకు పివిఆర్ తెలగ సంఘం ప్రెసిడెంట్ గారు ఝాన్సీని అభినందిస్తూ 200 రూపాయలు ఇచ్చారు. అది ఆడవాళ్ళు అంటే ఆయన ఎందుకు ఇచ్చారు తెలుసా? ఎందుకు ఇచ్చారు? ఇంకో రూపాయి వేసి మొహం కొడుకో, అదే అర్థం చూసుకో, అర్థం కొడుకొని మొహం చూసుకో, ఇంకో రూపాయి వేసుకొని. కొంచెం మూడు అప్సెట్ లో ఉన్నట్టు ఉన్నారు మీరు. మూడు రావాలంటే నాకు ఒకసారి రావాలి. ఒకసారంటే వేసుకోండి. ఓ బాబు వేసుకోండి బాబు. ఎవరు పడితే అడిగితే ఓ అనకూడదు, నేను అడిగితేనే ఓ అనాలి. అనండి. ఒక్కసారి ఓ అనట్రా. ఈయన పాటు ఈయన తెలుపుకొని పోయి డబ్బులు అనుకోండి. ఈయన అనకట్ ఎవరెవరు అందరూ వెళ్ళిపోండి. ఖాళీ ఎవరెవరు ఉన్నారు అందరూ. అలాగే ఖాళీ ఉంటే ఒక డబ్బా ఉట్టుకొచ్చి. ఎందుకు? డబ్బులన్నీ అందులో వేస్తాం. ఏ అలాగ అనకండి. మళ్ళీ ఏమన్నారండి? ఇంకా దోలు తీరింది అనుకోండి. అలాగే అనకండి రా బాబు. మీ ఒళ్ళతో కొంచెం హుషారు రాలేదండి, వాళ్ళతో రెండు చెప్పలేయించండి ప్లీజ్. దమ్ముంటే దమ్ముంటే ఫ్రీగా ఉంటే మీరు ఫ్రీగా డబ్బులు తప్పడానికి వచ్చారు. హలో, ఇక్కడ మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారికి రెస్పెక్ట్ ఇస్తున్నాం కాబట్టి అక్కడ వరకు వెళ్ళట్లేదు మేము. అవునా? వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ మేము ఇచ్చే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వాళ్ళని ఇక్కడికి రమ్మన్నా. ఎందుకండి? రెస్పెక్ట్ మీకు ఇస్తాను. ఒక్కసారి రెండు చేతి పైకి గట్టిగా గట్టిగా చప్పట కొట్టాను నా కోసం చెప్తాను. డాన్స్ డాన్స్ చేద్దామా? హుషారు కావాలి నాకు. తెల్లవారు నుంచి సాయంత్రం వారి వరకు సైట్ కొడతాం, మరి మేము లేకపోతే మీరు ఎవరితో కొట్టించుకుంటారు సైట్? బాగా నన్ను కూడా ఎలగలు కనేస్తున్నారు బాబు. నువ్వు ఈడెవడు బాబు? సరే, ఒక మగోడు ఇంకో మగోడితో మాట్లాడుతున్నానే ఇంకో మగోడికి తెలియట్లేదు. ఏం మనుషులు రా మీరు, నోటికి అన్న తింటారా, బిర్యానీ తింటారా? బిర్యానీ. అలాగే బాబు, అడు దోలదేరిందని అంటలేదు, అదే బాగా మాట్లాడావు. నీ నెంబర్ కూడా అడుగుతున్నాడు, ఎందుకంటే నెంబర్ అనమాట. బాలు రేగస్ నెంబర్ కావాలంటే దయచేసి యూట్యూబ్ లోకి వెళ్ళి బాలు రేగస్ నెంబర్ ఉంది తీసుకోండి. నెంబర్ నెట్ కనిపించట్లే మీకు ఉంటదండి. ఒక ఆడపిల్ల స్టేజ్ మీద ఉందంటే ఏడనుకుంటారు మీరు? ఆడబ్బమ్మ అనుకుంటున్నారా? ఆడబొమ్మనుకుంటున్నారా ఆడుకోవడానికి? అదే ఇప్పుడు ఓకేనా? అదే తెలుసా మీరు? రైల్వే స్టేషన్ ఒక రైలు వెళ్తా ఉంటది. వెంటనే రైల్వే స్టేషన్ లో రైలు ఆగనే టీ కాఫీ టిఫిన్ అన్ని అవుతుంది కదా, అలా మరుచుకుంటున్నారు మీరు ఇద్దరు. అక్కడ మా లాంటి వాళ్ళ అవసరం చాలా ఉంది తెలుసుకోండి. లేకపోతే ఆకలి తొలబట్ అయితే చచ్చిపోతారు. అయితే వెనక్కి వచ్చే రాదు. ఏ అని అంటే ఇదో అంటారు మీరు నాకు? ఏంటి మీరు ఒకసారి గట్టిగా ఓనండి, గట్టిగా పాటకి డాన్స్ చేద్దామా మనం? ఈ రోజు ప్రేరు మిస్ అయ్యారంటే మీరు చాలా కోల్పోయినట్టే, మిస్ అవద్దు. చూడండి, అన్ని చూడండి.